పెంచుకోవాలి. అందులో మొట్టమొదటి ఏది అంటే వెలది. వెలది అంటే స్త్రీ. అసలు స్త్రీ పురుషుడు అనబడేటటువంటివి రెండూ కూడా సప్తధాతువులతో నిర్మాణమైనటువంటి శరీరములే. ఒక శరీరమునందు కొత్తగా ఒక ధాతువు ఉండదు, ఒక శరీరమునందు ఈ ధాతువు లేదని చెప్పడానికి లేదు. ఎందుచేత అంటే రెండు శరీరములు కూడా రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ధాతువుల చేతే నిర్మాణమవుతాయి. కానీ భగవంతుడు సృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఒక గొప్ప సమస్య ఎదురైంది. మొట్టమొదట మానస పుత్రులను సృజించాడు బ్రహ్మగారు. వాళ్ళందరూ ఏం చేశారు అంటే, మేము ఈ సంసారమునందు పరిభ్రమించడానికి ఇష్టపడం, మేమందరం తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి చేరుకుంటామని వైరాగ్యాన్ని పొందారు. అలా కాదు, ప్రజోత్పత్తి జరగాలి, జీవుల యొక్క సంఖ్య పెరగాలి. అంటే ఏం జరగాలి అని బ్రహ్మగారు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, తన శరీరంలోంచే రెండిటిని ఉత్పన్నం చేశాడు. సగం స్త్రీ శరీరం, సగం పురుష శరీరం. అప్పుడే అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. ఈ స్త్రీ పురుష శరీరములు రెండిటిని సృజించి ఒండురుల యందు ఆకర్షణ కల్పించాడు. స్త్రీ యందు పురుషునకు, పురుషునకు స్త్రీ యందు ఆకర్షణ. ఈ ఆకర్షణ కల్పించడానికి ఒక ప్రధానమైన కారణం ఉన్నది. ఏమిటి ఆ కారణం అంటే, ఈ ఆకర్షణ ఉన్న కారణం చేత తేజోవంతమైనటువంటి సంతానము లభిస్తుంది. అందుకే మీరు శ్రీరామాయణంలో బాలకాండలో షణ్ముఖోత్పత్తిలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. శివుని యొక్క తేజస్సుని గంగ భరించవలసి వచ్చింది. భరించవలసి వస్తే ప్రహృష్టమైనటువంటి మనస్సుతో సంతోషంగా దాన్ని స్వీకరించాలి. అందుకే అగ్నిహోత్రుడి దగ్గర ఉన్నటువంటి శివతేజస్సుని గంగ యందు ప్రవేశపెట్టవలసి వస్తే మిగిలిన దేవతలు వెళ్ళలేదు. ఒక్క అగ్నిహోత్రుణ్ణి మాత్రమే పంపించి, నువ్వు ప్రహృష్టమైన మనస్సుతో పరమ సంతోషంతో దీన్ని స్వీకరించు. ఎందుచేత అంటే, ఉండరుల యందు ప్రీతి లేకపోయినా, ఆ ఆకర్షణ లేకపోయినా, ఆ సంతోషము లేకపోయినా, దాని వలన తేజోవంతమైన సంతానము కలగదు. అందుకే మీరు చూసి ఉంటారు, వివాహం చేసేటప్పుడు మంగళసూత్రం కట్టిస్తారు. ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు కాడి తీసుకొచ్చి ఆ కాడి వధువు యొక్క మెడ మీద ఉంచుతారు. ఉంచి మంత్రపూరితమైనటువంటి నీటిని కాడి కన్నంలోంచి విడిచిపెడతారు. హరదత్తాచార్యుల వారిని ఆయన దానికి వ్యాఖ్యానం చేశారు. అత్రి మహర్షి యొక్క కుమార్తె వివాహం కాలేదు కాబట్టి అపాల, పాలించువాడు లేడు కాబట్టి అపాల అని పిలువబడింది. కారణం ఏమిటంటే, ఆవిడకి ఒళ్ళంతా బొల్లివ్యాధి వచ్చింది. అందువల్ల ఎవ్వరూ ఆమెను వివాహం చేసుకోలేదు. ఆమెకి ఒకనాడు తీవ్రమైనటువంటి వ్యగ్రత కలిగి, బాధ కలిగి, నేను ఇంకా ఇలా జీవించను, శరీరం విడిచిపెట్టేస్తానని నీటిలో పడి కొట్టుకుపోతోంది. మళ్ళీ అదొక ధర్మ సూక్ష్మం, అలా నీళ్లలో పడడం, అలా కొట్టుకుపోవడం, అలా శరీరాన్ని విడిచిపెట్టడం, దాని గురించి ఇప్పుడు నేను స్పృశించను. ఆమె నీళ్లలో పడి కొట్టుకుపోతోంది, ఇక ఎటూ మరణిస్తాననుకో. ఇంతలో అనుకోకుండా ఆమెకి సోమలత లభించింది. ఏదో కొట్టుకుపోతుంటే నీళ్లలో సోమలత దొరికింది. సోమలత దొరికితే యజ్ఞం చేస్తారు. ఆమె ఆ సోమలత దొరికింది, నీళ్లలో కొట్టుకుపోతోంది కాబట్టి ఇంద్రుణ్ణి ఉద్దేశించి కొన్ని మంత్రాలు చెప్పి నోటితో నవిలి ఆ సోమలతని పిండింది. ఇది నేను ఇంద్రుని యొక్క రథచక్రపు కాడి మీద పిండుతున్నాను అని భావన వచ్చేటటువంటి మంత్రములు చెప్పి దీని చేత ఇంద్రుడు తృప్తి పొందుగాక అంది. నీళ్లలో కొట్టుకుపోతూ సోమలత దొరికితే నన్ను ఉద్దేశించి యజ్ఞమంత్రములు చెప్పింది, నాకు సోమలత రసాన్ని అర్పణం చేసింది. కాబట్టి ఈమెకి నేను మంచి భర్తనిస్తానని, ఆమె బొల్లివ్యాధి పోగొట్టి ఆమెకు మంచి భర్తనిచ్చి ఆమె సంతోషంగా జీవితం గడపడానికి కావలసిన వ్యవస్థని ఇంద్రుడు చేశాడు. అప్పటి నుంచి ఆడపిల్ల మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఈ మంత్రములతో కాడిలోంచి నీళ్లు పోస్తారు మెడ మీద. ఎందుకు పోస్తారు అంటే, భర్త యొక్క ఆకర్షణ భార్య ఎందు చిక్కు చెదరకూడదు. భార్య యొక్క ఆకర్షణ భర్త ఎందు చిక్కు చెదరకూడదు. కామ సంబంధమైన ఆకర్షణ భర్తది భార్యకి మాత్రమే పరిమితము కావాలి. భార్యది
భర్త వరకు మాత్రమే పరిమితము కావాలి. అప్పుడు కామము ధర్మము చేత ముడిపడిపోతుంది. కామము ధర్మము చేత ముడిపడితే ధర్మ సంబంధమైన అర్థము ప్రభవిస్తుంది. అర్థం అంటే డబ్బని కాదు అర్థం, అర్థము అంటే భోగోపకరణం. మనిషి సంతోషంగా జీవితం గడపడానికి కావలసినటువంటి భోగ సంపత్తికి అర్థము అని పేరు. ఇప్పుడు గాలి ఇయడానికి అక్కడ ఒక పరికరం ఉందనుకోండి, దాన్ని అర్థము అంటారు. నేను ఇంతమందికి వినపడేటట్టు బిగ్గరగా మాట్లాడవలసిన అవసరం లేకుండా మెల్లిగా మాట్లాడినా అది అందరికీ వినపడేటట్టుగా శబ్దం యొక్క స్థాయిని పెంచి వినిపించేటట్టుగా చేయగలిగినటువంటి ఈ పరికరం నా వరకు నాకు సుఖపెడుతోంది కాబట్టి, భోగోపకరణం కాబట్టి ఇది నాకు అర్థమవుతుంది. మనిషికి కామము ధర్మము చేత ముడిపడితే అర్థము ప్రభవిస్తుంది. ఏమిటా అర్థం? కూతురు కొడుకు ఇద్దరూ పుడతారు. పుడితే కూతురు పుట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే దశ పూర్వేషాం దశాపరేషాం, ఆమెని కన్యాదానం చేసినప్పుడు 21 తరములు తరిస్తాయి. తాను తనతో కలిపి తన ముందు 10 తరాలు తన వెనక 10 తరాలు తాను 21 తరాలు తరిస్తున్నాయి. ఇప్పుడు ఇంతమంది తరించడానికి సాధనమైన ఆడపిల్ల పుడుతోంది. ఇక తన తర్వాత తన వంశం పేరు చెప్పి గోత్రం పేరు చెప్పి ఇంటి పేరుతో పూజామందిరంలో పూజ చెయ్యడానికి శరీర పతనానంతరము జరగవలసిన కార్యం చూడడానికి కుమారుడు ప్రభవిస్తున్నాడు. ఈ అర్థము దేని వలన ప్రభవిస్తోంది అంటే సంతానము కలగడం వల్ల. ఈ సంతానము ఏ క్షేత్రమునందు పడితే ఆ క్షేత్రమునందు ఉత్పాదనము చేసేది కాదు, అది ధర్మబద్ధమై ఉండాలి. కామము ధర్మము చేత ముడిపడితే లభించేటటువంటి అర్థం ఏది ఉన్నదో అది ఉద్ధరణకు హేతు అవుతుంది. ఉదాహరణకు కొడుకు లేడనుకోండి, వచ్చిన నష్టం లేదు. కూతురు గడుపున కొడుకు పుడితే కొడుకు పుట్టినట్టే. కాబట్టి ఏమవుతుంది అంటే ధర్మమునకు కామము ముడిపడాలి, ఆకర్షణ నిలబడాలి. అందుకొరకు ఆకర్షణ అన్నది లోకంలో భగవంతుడు సృజించాడు. ఈ ఆకర్షణ ధర్మబద్ధమై పరిమితం అవ్వాలి. అంతేకాని ఇది విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి ఎవరి మనస్సుని వాళ్ళు పరిశీలించుకోవాలి. నా ఆకర్షణ ఎక్కడికి పరిమితము కావాలి? నా ధర్మపత్ని వరకు. అది దాటి ఆకర్షణ పొందకూడదు. అలా పొందితే ప్రమాదము వైపుకి వెళ్ళిపోతున్నానని గుర్తు. అది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం. అందుకే ధర్మము గాడి తప్పిపోతే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే అది భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలా ఫలితాన్ని ఇవ్వాలనుకోండి శరీరం ఉండాలి కదా దాన్ని అనుభవించడానికి. ఒక గొప్ప దుఃఖాన్ని అనుభవించాలనుకోండి శరీరం ఉండాలి కదా. శరీరం ఉంటే కదా దుఃఖాన్ని అనుభవిస్తారు. కానీ స్త్రీ విషయంలో ధర్మపత్నిని కామమునందు అతిక్రమించాడనుకోండి దాని వలన ఏమవుతుందంటే మూలఘాతి. ఏ శరీరము దానికి ఉపయోగించాడో ఆ శరీరము పతనమైపోతుంది. ఆయుర్దాయము నిలబడదు. నిలబడకుండా అర్ధాంతరంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ప్రమాదం ఏర్పడి శరీరము పతనమవుతుంది. అందుకే పరస్త్రీ సంగ దోషేణ బహవో మరణంగతాః. పరస్త్రీ సంగము చేత ఎందరో తమ శరీరములను పతనం చేసుకున్నారు, ఆయుర్దాయాన్ని కోల్పోయారు. అందుకే అటువంటి ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళవద్దు. అది చెప్పడం కోసమే వెలది మొట్టమొదటి వ్యసనంగా చెప్పారు. అయితే ఇక్కడ స్త్రీ అని అన్వయం చేసి అన్ని వేళలా దోషం ఆపాదించకూడదు. ఎందుకు ఆపాదించకూడదు అంటే ఆమె ధర్మబద్ధమైన పత్నీ స్థానంలో ఉందనుకోండి ఆమె గొప్ప ఉద్ధరణ హేతు. మీకు నేను ఎన్నో మాటలు చెప్పాను, గృహిణీ గృహముచ్యతే. అసలు ఆమె లేనినాడు ఇల్లన్న మాటకు అర్థమే లేదు. ఆమె లేనినాడు పురుషుడు పుణ్యం చేసుకోలేడు. ఆమె లేనినాడు ఇహమునందు ఏమీ సంతోషం లేదు. అందుకే మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం. భార్యలా అసలు శరీరమునకు సంతోషమును ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు. అందుకే అది ధర్మబద్ధమైన నాడు దోషం లేదు. అది ధర్మమన్న గీత దాటిపోతే ఆకర్షణ అన్యులయందు పొందితే అది ప్రమాదహేతు. అప్పుడది అక్కడతో ఆగదు, శరీరాన్ని పడగొట్టేస్తుంది. అందుకే శ్రీరామాయణం సుందరకాండలో హనుమ
రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రాయబారని చెప్తున్నప్పుడు ఒక మాట అంటారు, తదేవ ఫలమన్వీతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ అంటారు. నువ్వు చేసిన ధర్మం ఏదుందో, నువ్వు చేసిన పుణ్యం ఏదుందో అది ఫలితాన్నిచ్చింది, నువ్వు చేసిన అధర్మం ఫలితాన్నివ్వడం ప్రారంభం చేసింది. నువ్వు చేసిన అధర్మం ఏమిటి, పరస్త్రీని అపహరించి తీసుకొచ్చావు, ఆమె వంక చూడకూడని చూపు చూస్తున్నావు, ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు, ఆమె ఎందు పొందకూడని భావన పొందుతున్నావు. చిట్ట చివరికి దీని వలన ఫలితమేమి, మూలఘాతి. ఇది నీ శరీరాన్ని పతనం చేసేస్తుంది, నీ శరీరము నిలబడదు. అందుకే వ్యసనం గురించి చెప్పడం వేరు, కానీ ఆ వ్యసనం యొక్క వ్యగ్రతని తెలుసుకోకపోతే అది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో తెలుసుకోకపోతే ఎంత గొప్ప వ్యక్తి జీవితం కానివ్వండి, దాని వలన ఫలితం ఉండదు. మీరు భాగవతంలో అజామీలోపాఖ్యానం చూసి ఉంటారు, ఆయన పేరు అజామీలుడు అని పెట్టారు. అజామీలుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అజ్ఞానము చేత మేళనమును పొందినవాడు, దానితో అంటకాగినవాడు అని అర్థం అజామీలుడు అంటే. అజామీలుడు మొట్టమొదటి నుంచి కూడా పుట్టుక నుంచో బ్రహ్మచారిగా ఉండగానో యవ్వనంలో ఉండగానో పరస్త్రీ వ్యసనము కలిగినటువంటి వాడు కాడు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే భాగవతంలో అజామీలుడు గురించి ఒక కొన్ని విశేషాలు చెప్పారు. ఆయన చాలా మంచి శీలవైభవం ఉన్నవాడు. కావున ఇతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు, దాంతుడై శాంతుడై ధర్మసంశీలుడై సకల వేదంబులు చదివినాడు, అనయంబు గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు, సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు, సత్యభాషణ నియమంబు జరిపినాడు, నిత్య నైమిత్తికాదుల నెరపినాడు, దండి లోభాది గుణముల దరసినాడు, మంచి గుణములు తనయందు అరసినాడు. అజామీరుడు ప్రారంభంలో అంత గొప్ప శీలవైభవం ఉన్నవాడు, ఆయన ఎంతో పుణ్యం చేసినవాడు కాబట్టి వేదాధ్యయనమునకు యోగ్యమైనటువంటి వర్ణమునందు జన్మించాడు. దాంతి శాంతి రెండింటినీ పొందినవాడు, అపారమైన ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలిగినటువంటి వాడు, ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడు, అన్ని వేదములు చదువుకున్నవాడు, ప్రయత్నపూర్వకంగా గురువుగారి దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. అంతేకాదు అన్ని భూతముల యందు సమానమైనటువంటి బుద్ధిని పొందినవాడు. ప్రహ్లాదుడి గురించి చెప్తూ భాగవతంలో తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు అంటారు. అన్ని భూతముల యందు సమానమైనటువంటి భావన, అన్నిటి యందు దైవమున్నది అన్న భావన పొందినటువంటి వాడు. పైగా అనేకమైనటువంటి మంత్రములను ఉపదేశం పొంది నియతి కాలమునందు వాటిని జపం చేస్తూ ఆయా మంత్రముల యొక్క అధిష్టాన దేవతల దర్శనాన్ని పొంది వాళ్ళ యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు, సత్యభాషణ నియమంబు జరిపినాడు, ఎన్నడూ అబద్ధమాడకుండా సత్యమును మాత్రమే మాట్లాడేవాడు, నిత్య నైమిత్తికాదుల నెరపినాడు, ప్రతిరోజు చెయ్యవలసినటువంటి సంధ్యావందనాది కార్యక్రమములను ఏమరపాటు లేకుండా చేసేవాడు, అప్పుడప్పుడు వచ్చేటటువంటి ప్రధానమైన తిథులు కృష్ణాష్టమి భీష్మాష్టమి ఇటువంటి తిథులలో ఏవేవి చెయ్యాలని ఋషుల చేత చెప్పబడినదో ఆయా కార్యక్రమములను ఏ వైక్లభ్యం లేకుండా నిర్వహించినటువంటి వాడు, లోభము మొదలైనటువంటి భయంకరమైన గుణములను దాటినటువంటి వాడు, మంచి గుణములన్నిటికీ కూడా నిధిగా జీవించినటువంటి వాడు. అంటే ప్రారంభంలో అజామీలుడు తప్పు జీవనమున్నవాడు కాడు. ఆయనకి వివాహం చేసిన తర్వాత భార్యతో ఎంతో చక్కటి జీవితం చేసినటువంటి వాడు, తల్లిదండ్రుల యొక్క మన్ననని సంతోషాన్ని పొంది జీవించేటట్టుగా బ్రతికినటువంటి వాడు, తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చినవాడు. ఇటువంటి వాడు ఒకనాడు చూడకూడని ఒక విషయాన్ని చూశాడు. ఎవరో మద్యపానానికి కూడా అలవాటు పడిపోయినటువంటి ఒక స్త్రీ పరపురుషుడితో రమిస్తున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు. ఇంత చదువు చదువుకున్నవాడి చదువు పెద్ద దూది పర్వతంలో నిప్పు నిరుసుపడి కాలిపోయినట్టుగా దగ్ధమైపోయింది, అంతే జారిపోయాడు.
ఒకటో మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి, పర్వాలేదు. పదో మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి, పర్వాలేదు. వెయ్యో మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి, బ్రతుకుతాడని నమ్మకం ఉండదు. వెయ్యో మెట్టు మీదకి ఎక్కడమంటే ఎన్నో గుణములను పొందిన తరువాత ఇటువంటి వ్యసనము కానీ కలిగిందనుకోండి, వాడి జీవితము చాలా భయంకరంగా పరిసమాప్తమైపోతుంది. ఇక ఆయన పొందిన సుగుణములను గురించి కానీ, ఆయన కీర్తిని గురించి కానీ, ఆయన జీవితంలో కష్టపడి సాధించినటువంటి విశేషాలని కానీ ఇక ఎవ్వరూ స్పృశించరు. ఆయన నశించిపోయిన తరువాత అపకీర్తి ఒక్కటే మిగిలిపోతుంది. మీరు ఒక్కటి గమనించండి, రావణాసురుడు మరణిస్తే కేవలము రావణుడు మరణించాడు అనుకుంటారు చాలామంది. కాదు, రావణుణ్ణి చంపినప్పుడు మూడు రకములైనటువంటి హత్యలు జరిగాయి. ఒకటి వీరహత్య అంటారు, రెండవదాన్ని ఛాయాహత్య అంటారు, మూడవదాన్ని సుగుణహత్య అంటారు. ఆయన మహావీరుడు, లోకోత్తర వీరుడు, అన్ని అస్త్రములు తెలిసిన్నవాడు. అన్ని అస్త్రములు తెలిసిన్నవాడు అంటే అన్ని మంత్రాలని నియమంగా జపం చేసి తనయందే ఆవాహన చేసుకున్నవాడు. ఆయనతో పాటే అన్ని మంత్రముల యొక్క దేవతలు కూడా వినిర్ముక్తమైపోతారు. కాబట్టి అది వీరహత్య. ఛాయాహత్య, ఛాయాహత్య అంటే ఏమిటో తెలుసా? కేవలం పరాక్రమం కాదు, అనేకమైనటువంటి లలిత కళలలో గొప్ప సాధన చేసి ఉత్తీర్ణుడైన వాడు. ఆయన చాలా బాగా వీణ వాయిస్తాడు, ఆయనకి సామవేదం తెలుసు, గొప్ప గానం చేస్తాడు, ఆయనకి పూజ తెలుసు, అలంకారం తెలుసు, ఏ ఏ తిథులలో ఏవి చెయ్యాలో తెలుసు, అన్నింటినీ మించి చతుశ్చుపచారములు చెయ్యగలడు. 64 ఉపచారములు మీరు చదివితే భగవతికి కోట నిర్మాణం కూడా ఉంది. అవేం సామాన్యమైన ఉపచారాలు కావు, అటువంటి ఉపచారములు చెయ్యగలడు. ఇన్ని చెయ్యగలిగిన వాడి కీర్తి ఏదైనా మిగిలిందా లోకంలో? రావణాసురుడిలా వీణవాయిస్తాడండి, అభినవ రావణ అన్న బిరుదుతో సత్కరిస్తాను అని ఎవరికైనా బిరుదిస్తారా? ఇస్తే పుచ్చుకుంటారా? పుచ్చుకోరు. ఆయనకి తెలియదా? ఆయనకి ఆ కళ లేదని మీరు అనుకుంటున్నారా? ఉన్నది. కానీ ఆయనకి ఎన్ని కళలు ఉన్నా ఆయన ఒక మహాపతివ్రత యందు పొందకూడని భావన పొందడంలో, ఆయన మరణించినప్పుడు ఆయనతో పాటే ఈ ఉత్తమమైనటువంటి సంస్కృతి కూడా మరుగున పడిపోయింది. అది ఛాయాహత్య అంటారు. ఎంతటి వాడికి కొన్ని సుగుణములు ఉంటాయి. మహర్షి అందుకే రామాయణ కావ్యం చేసేటప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడతారు. మీరు రావణాసురుడు నిద్రలేచిన సమయాన్ని గమనించండి, ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచాడు. అంటే ఏ కాలమునందు సరస్వతి కటాక్షము కాలాంతర్గతముగా ప్రవాహ రూపంలో ఉంటుందో ఆ కాలమునందు నిద్రలేచేటటువంటి అలవాటు ఉన్నవాడు. అసలు అందరూ అలా నిద్ర లేవరు. ఎప్పుడో సూర్యోదయం అయిపోయిన తర్వాత లేస్తారు. కృతఘ్నఘ్న యదేవా యజ్జ్యోతిషాం పతయే నమః. సూర్యుడు ఉదయించిన తరువాత నిద్రలేచినవాడు కృతజ్ఞుడు. కాబట్టి ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచే అలవాటు ఉన్నవాడు. కానీ అవి ఏవైనా నిలబడ్డాయా? ఒక్క రావణ హత్య చేస్తే రావణ హత్య వెనక ఈ హత్యలు కూడా జరిగాయి. అందుకే ఇవి దోషములయ్యాయి. ఎందుకని అంటే లోకమునందు ప్రకాశించకుండా పోయాయి. ఇవి పోగొట్టుకోవడానికే రామచంద్రమూర్తి అన్ని శివలింగ ప్రతిష్టలు చేశాడు. అది కారణం. అంటే పరస్త్రీ సంగ దోషేన భవో మరణంగతాః, పరస్త్రీ సంగ దోషము వలన మనిషి యందు ఎన్ని సుగుణములు ఉన్నప్పటికీ కూడా అవి రాణించవు, సర్వభ్రష్టమైపోతాడు. అసలు ఇవాళ మనందరం తిరుపతి తిరుపతి అని చెప్పి వెంపర్లాడి ఆ కొండెక్కుతాం. ఆ కొండ యొక్క వైభవాన్ని కలియుగంలో ప్రకాశింపచేసినటువంటి వాడు మాధవుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు. ఆయన కూడా అజామీలుళ్లాగే బాగా చదువుకున్నవాడు, ఆయన కూడా అజామీలుళ్లాగే మంచి గుణములు కలిగినవాడు. అటువంటి వాడు ఒకప్పుడు కాలు జారిపోయింది, అన్యకాంత యందు ఆకర్షితుడయ్యాడు. ఆకర్షితుడైనప్పుడు అదో విచిత్రం, ఆవిడ ధర్మం చెప్పింది. ఆమె నిజానికి చదువుకున్నది కాదు, ఆమె కూడా ఇలాగే కళ్ళు తాగుతున్నది, ఆమె కూడా గోమాంసమును తింటున్నది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పొందు అపేక్షించాడు. ఆమె అంది, నువ్వు ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించావు, ఇదేమి దుర్బుద్ధి,
తప్పు, నువ్వు ఇటువంటి పనులు చేయకూడదని చెప్పింది. ఆయన పాండిత్యం ఎందుకు పనికి వచ్చిందంటే, భ్రష్టత్వానికి వచ్చేటప్పటికీ ఏ స్థాయికి ఎడతాడో చూడండి. ఉప్పు నీటిలో ముత్యం ఉంటుంది, అయినంత మాత్రం చేత ఉప్పు నీటిలో పుట్టిందని ముత్యాన్ని విసిరేస్తారా? రత్నములు దొరుకుతాయి సముద్రమునందు, నీటిలో దొరికింది ఉప్పు నీటిలోని అవతల పారేస్తారా? నువ్వు ఎటువంటి దానివైతేనే గొప్ప అందగత్యవి అని ఆమె పొందుని అపేక్షిస్తే, ఆమె త్వజ యజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథా అంది. నువ్వు బ్రాహ్మణుడివి కదా, నీ యజ్ఞోపవీతం తీసావు తలపారే, నీ శిఖని తీసేసి భక్ష గోమాంసముత్తమం, ఆవుని చంపేసి గోమాంసం తినం. కనీసం అప్పుడు భయపడతాడు. పరస్త్రీ సంగము వ్యసనమైపోయిన మనసు ఎంతకి బరి తెగించేస్తుందంటే, ఆయన యజ్ఞోపవీతాన్ని తీసి విసిరేశాడు. శిఖ ఆ పిలక ముడివేసుకున్నటువంటి పిలకని తీసేశాడు, గోమాంసాన్ని తినేశాడు. ఆమె యందు అనురక్తిని పొంది సుఖించాడు. కొంతకాలమునకు ఆమె మరణించింది. ఆయన కొంతమంది రాజులు తిరుపతి యాత్రకు వెడుతుంటే వాళ్లతో పాటుగా వెంకటాచలం యాత్రకు వెళ్ళాడు. కపిలతీర్థం దగ్గరికి వచ్చి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ తండ్రులను గుర్తు తెచ్చుకుని తద్దినం పెడుతున్నారు. విడిపోయినటువంటి వాళ్ళైతే, శరీరం వదిలిపెట్టేసిన వాళ్ళైతే, తనకి తన తండ్రి గుర్తొచ్చాడు, తల్లి గుర్తొచ్చింది. బాధపడి తనకొచ్చిన మంత్రములతో, తన దగ్గర ఉన్నది ఆ రోజున మట్టి కాబట్టి మట్టి ముద్దలతో తద్దినం పెట్టాడు. వాళ్లతో కలిసి కొండెక్కుతున్నాడు. ఎక్కలేకపోయాడు. ఎక్కలేక నీరసపడి ఖేదపడితే ఆయనలో ఉన్నటువంటి పాపమంతా కూడా వాంతి రూపంలో కక్కాడు. అక్కడ ఉన్న శిలలన్నీ కూడా ధ్యాననిష్టలో ఉన్న యోగులు. అబ్బా, ఎంత పాపం రాని వాళ్ళు ముక్కులు మూసుకుని యథారూపాలు ధరించి పైకి లేచిపోయారు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఒరే, నీ అదృష్టం రా, ఇన్ని పాపములు చేసినా ఈ కొండ మీదకు వచ్చావు. ఈ కొండ మీదకి వచ్చిన కారణం చేత నీ పాపములు కాలిపోయి వాంతి రూపంలో బయటపడిపోయాయి. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవ తథాజుగుః. ఈ కొండకు వెంకటాచలం అని పేరెందుకు వచ్చిందంటే పాపములను కాల్చేస్తుంది. పరస్త్రీ సంగదోషము చేత ఇంత భయంకర పాపమును పొందావు, ఆ పాపాన్ని ఈ కొండ కాల్చేసింది. వెళ్ళి పుష్కరిణి స్నానం చేయి, వచ్చే జన్మలో ఆకాశరాజు వై పుట్టి నీ కుమార్తె అయినటువంటి పద్మావతీదేవిని వెంకటేశ్వరుడికి ఇచ్చి వివాహం చేసి వెంకటేశ్వరుడికి మామగారి వై తరిస్తావు. అది వెంకటాచలం యొక్క మహాత్యము అనే మనకి భవిష్యోత్తర పురాణం చెప్తోంది. కాబట్టి పరస్త్రీ సంగదోషము చేత ఏ స్థాయికి జారిపోయాడు మాధవుడు. అందుకే వ్యసనములలో మొట్టమొదటి వ్యసనముగా ఏం చెప్తారు అంటే, ధర్మం అనేటటువంటి గీతని దాటవద్దు స్త్రీ విషయంలో. సరే, ఏమండి ఈ నీతి చెప్పడం మంచిదే, తప్పకుండా చెప్పవలసిందే. నీతి చెప్పి ఆగదు సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. దానికి మార్గమేమి చెప్తుంది? ఏ మార్గము చేత నువ్వు మనసుని అలా నియంత్రించగలవు అంటే, మాతృవత్ పరదారీషు. పరస్త్రీ వంక చూసినప్పుడు మాతృభావన మనసులో పొందు. నా తల్లి, నన్ను కన్న అమ్మ, నన్ను కన్న అమ్మ వయస్సు ఇలా ఉండదు అని మనసులో బుకాయింపు వచ్చిందా? నువ్వు ప్రతిరోజు పూజ చేస్తావు కదూ, ఎవరో ఒక అమ్మవారిని పూజిస్తావు కదూ, కంచి కామాక్షినో మధుర మీనాక్షినో కాశీ విశాలాక్షినో గాయత్రినో పార్వతినో లక్ష్మినో సరస్వతినో శారదనో ఎవరో ఒకరిని పూజ చేస్తావు కదూ. నేను పూజ చేసేటటువంటి అమ్మవారు కరచరణాదులతో కదిలి వస్తే ఇదిగో ఇలా ఉంటుంది. సహస్ర శీర్షవదన, ఇన్ని ముఖాలతో మా అమ్మవారు వచ్చి కూర్చుంటే ఇలా కూర్చుంటుంటుంది. ఎంత అదృష్టం! ఆవిడికి నా మీద ఎంత ప్రేమ అంటే, రోజు నన్ను పీఠం మీద కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చుని పూజ చేస్తావు, ప్రతిరోజు సాయంకాలం నిన్ను పీఠం మీద కూర్చోబెట్టి ఎత్తైన వేదిక మీద కూర్చోబెట్టి నేను అనేక ముఖాలతో కింద కూర్చుని వింటున్నట్టుగా కనపడుతూ నీకు దర్శనమిస్తాను. ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ నేను ఏ కామాక్షికి నమస్కారం చేస్తానో ఆ పరదేవత ఇన్ని ముఖాలతో నాకు దర్శనమిస్తూ ఉంటుంది. ఎంత అదృష్టవంతుడి నేను అన్న భావన పొందాననుకోండి,
అప్రయత్నంగా నేను మాట్లాడేటప్పుడు అమ్మా నిన్న రాలేదే అని అడుగుతాను. అమ్మా అన్న పలకరింపు వచ్చేస్తుంది. ఆ మాతృవత్ పరదారీషు, ఆ మాతృభావన చెయ్యగానే పాదముల వంక చూడడంలో ఉన్న అనురక్తి నీకు ఏ తేజస్సు కనపడి ఆకర్షణకి కారణమైందో అది పరదేవత యొక్క తేజస్సుగా మారుతుంది. మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. అది పరదేవత యొక్క తేజస్సుగా నీకు కనపడగానే పాల మీద నీళ్లే తప్ప పాలు పొంగించగలిగిన అగ్ని మాత్రం అది కాదు. అప్పుడు నువ్వు ధర్మాతిక్రమణం చెయ్యవు, నీ మనసులో వ్యసనం ఏర్పడదు, నువ్వు ధర్మమునకు కట్టుబడిపోయి జీవితాన్ని ఉద్ధరణ పథంలో సాగించగలుగుతావు, అందుకే ఈ వ్యసనమునకు దూరంగా ఉండు. చాలా జాగ్రత్త సుమా, ఆకర్షణ అన్నది పరమేశ్వరుడు ఎందుకు పెట్టాడో ఆలోచించి అక్కడ వరకు మాత్రమే పరిమితం అవడం జీవితంలో నేర్చుకో అని మనకి బోధ చెయ్యడం కోసం విదురుడు మహానుభావుడు కనుక అయ్యో జాతి భ్రష్టము కాకూడదని ధృతరాష్ట్రుణ్ణి అడ్డుపెట్టి ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా దేశకాలములతో సంబంధం లేకుండా సమస్త లోకమునకు కూడా వ్యసనములను గురించి మాట్లాడేటప్పుడు ముందు వెలదిని తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఏ వ్యసనము మూలఘాతి అవుతుందో శరీరాన్నే పడగొట్టేస్తుందో అది ప్రమాదకరము కనుక ఆ వ్యసనంతో మొదలుపెట్టి మాట్లాడడం ప్రారంభం చేశాడు. కాబట్టి వెలది